వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి డిఎస్పీగా జనార్దన్ రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శాలువా పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, అదే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా ప్రజలు సిబ్బంది సహకారంతో పనిచేస్తామని డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ రోజు నేను తెనాలి డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చారు. దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలన చేస్తాము. ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించి ఏ గ్రీవియన్స్ ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది, దాన్ని మేము అరికడతాము, ఉక్కుపాతం మోపుతాము. గతంలో కూడా మేము చేసాము, ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు, కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మహిళను వేధించినా, మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా తెనాలి మంత్రి గారు నాదెండ్ మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ, గంజాయి మీద కానీ, ఎటు ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపతరాయుడు ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక ఉన్న వాసుదేవ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడప సంపతరాయుడు మాట్లాడుతూ, అమ్మ మీద ప్రేమ లేని వారు ఉండరని, అమ్మ పేరిట అందరం మొక్కలు పెట్టడం వలన మంచి వాతావరణం ఏర్పడి అందరికీ మంచి ఆరోగ్యం ఏర్పడుతుందని, ఆ మొక్కలను చూసినప్పుడల్లా అమ్మను చూసిన భావన కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టి రఘు, రాష్ట్ర నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, పట్టణ ఉపాధ్యక్షులు తుమ్మ సాయి, టి వెంకటేశ్వరరావు, సికా రవీంద్ర, కె శ్రీనివాస్, కుసిల్రాజ్ జైన్, డి వీరయ్య, జనసేన నాయకులు పసుపులేటి గోవర్ధన్, తెనాలి మండల బీజేపీ అధ్యక్షులు నందకిషోర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలకి ప్రతిబింబంగా ప్రతి తల్లిని గుర్తిస్తూ, తల్లిని స్మరిస్తూ, తల్లిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి పేరిటిన ఒక మొక్కని నాటమే కాకుండా నాటిన మొక్కని బాధ్యతగా పెంచాల్సిన బాధ్యత కూడా ఆ మొక్కలు నాటిన వారి మీద పెట్టి, అలా దేశం మొత్తం కూడా ఇలా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ వర్షాకాలంలో చేయాలని సంకల్పించారు. దానిలో భాగంగా ఇలా తెనాలి పట్టణంలో కూడా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ వాసుదేవన్ రోడ్లో కూడా మొక్కలు నాటుతున్నాము. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుద్ది వర్షాకాలం అంతా కూడా, దీనికి ఒక కాల పరిమితి ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటమే కాకుండా ఆ నాటిన మొక్కను సంరక్షించటం, అంటే తల్లి మనల్ని ఎలా అయితే సంరక్షిస్తూ మనల్ని పెద్దవాళ్ళు చేసిందో అదేవిధంగా ఆ తల్లికి మనం ఒక మొక్కని ఇచ్చినట్టుగా భావిస్తూ అందరం కూడా ఇలా మొక్కలు నాటాలని ప్రధమ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, దీనివల్ల పర్యావరణానికి వాతావరణానికి కూడా మంచి జరుగుద్ది కాబట్టి, ఆరోగ్యవంతమైన జీవనాలు వస్తాయి కాబట్టి అందరం కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ అమ్మ కోసమని భూమాత పరిరక్షణ కోసం చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా నిన్న జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టులో తీర్పునిచ్చారో, ఎస్సీ వర్గీకరణని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణని మద్దతు ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు స్వయంగా పబ్లిక్ మీటింగ్లోనే ఈ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారు. ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందిస్తూ తొందరగా స్వాగతిస్తూ తొందరగా ఈ వర్గీకరణని అమలుపరచాలని, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే భాగంలో ఈ జడ్జిమెంట్ కూడా ఉంది కాబట్టి చివరి పేదకి న్యాయం జరగాలనే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జడ్జిమెంట్తో
తీరుతోంది. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాపి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కార్మికులకు వీటిని అందజేశారు. తేలప్రోలు గ్రామానికి చెందిన పటాన్ జానీ మరియు ఎస్కే మస్తాన్లకు బియ్యం పంపిణీ చేయగా, అదే గ్రామానికి చెందిన ఎస్కే జానీ భాష అనారోగ్యంతో పనిచేసుకోలేకపోతున్న కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం 5,000 రూపాయల విలువ గల నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిరౌత్ శ్రీనివాసరావు, ఫకీర్ అహ్మద్, ఎస్కే రహిమాన్, ఎస్కే సైదా, గాలిబ్ సైదా, ఎస్కే ఖలీల్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘ టాపీ వర్కర్ల యూనియన్ ఆగస్టు 15 దినోత్సవం సందర్భంగా వృద్ధులైన భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా తేలపోలుకు చెందిన పటాన్ జానీ గారు మరియు షేక్ తాజ్ మస్తాన్ జానీ గారు బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఎస్కే జానీ భాష అనారోగ్య కారణంగా పని చేసుకోలేకపోతున్న సందర్భంగా అతని కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు విలువ గల నిత్యావసర వస్తువులు అతనికి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు, భవన నిర్మాణ కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అనారోగ్యం కారణంగా పని చేసుకోలేకపోతుంటే మా మామ అని మన యూనియన్ ప్రెసిడెంట్ గారు నన్ను పిలిచి ఈ మన ఇచ్చిన సరుకులు ఇచ్చారు, తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకి ధన్యవాదాలండి. ఆరోగ్యం బాగాలేదని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నాకు ఏదో ఇప్పించండి చెప్పి నాకు అని చెప్పి వచ్చాడు. సరే నేను ఈయన వాళ్ళతో మా సెక్రటరీ గారితో రెడ్డిసిన్ గారితో అందరితో మాట్లాడి నేను ఇప్పిస్తాలే అని చెప్పి అన్నాను. సరే నేను వెళ్ళి వీళ్ళకి చెప్పాను. కమిటీలందరూ సాయం చేసుకొని 900 వేసుకొని తీసుకొచ్చి జానీ భాష గారికి అందరు ఈరోజు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అదే మన నిత్యావసరాలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అట్లాగే దాంతోపాటే మన పటాన్ జానీ అనేది ఒక బస్తా బియ్యము, జానీ అనే తన్న జానీ అని ఒక బస్తా బియ్యం, దీంతోపాటు వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఇట్లాగే ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి వచ్చి సభ్యతలు కొట్టుకుంటే, మా దగ్గర ఏమైనా కార్యక్రమాలు పని ఉంటే మేము చేసి పెడతామని చెప్పి మా కమిటీ సభ్యులను అందరూ చేసి పెడతానని అందరికీ చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి స్థానిక చిన్నరావురు రైల్వే స్టేషన్ సెంటర్ లో చిన్నరావురు ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. తొలుత బాణసంచాలు కాల్చి దండూర వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ 1996 నుండి మాదిక దండోరా కార్యకలాపాలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నాయని, 30 క్రితం నుండి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఇతర కులాలతో సమానంగా విద్య ఉద్యోగ రాజకీయాల్లో మాదిక సోదరులు సమాన హక్కులు పొందాలని, అందుకు ఏబీసీడీలుగా విభజించాలని, ఎస్సీ ఎస్టీ విభజన జరగాలని మందకృష్ణ మాదిగ కోర్టులో పోరాటం, న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో చిన్నరావురు ఎంఆర్పీఎస్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 30 సంవత్సరాల క్రితం దండోరాను స్థాపించి అప్పటి నుండి అణచివేత గురైన నా మాదిగ జాతి చదువుకోవాలి, చదువుకోవటమే కాదు ఇతర ఎస్సీ సామాజిక వర్గంలోని సోదరులతో సమానంగా మా ఉద్యోగాలు మేమే పొందుకోవాలి, మా ఉద్యోగాలు ఇంకొకరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఆనాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పూనుకొని 30 క్రితం అప్పటి నుండి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఉద్యమంలో కొంతమంది మా అన్న కృష్ణ మాదిగన్నకు కొన్నిసార్లు వెన్నుపోట్లు పొడిచిన మొక్కవోని దీక్షతో పట్టు విడవకుండా తను పట్టిందే పట్టుగా ఈ రోజున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించాడు ఏబీసీడీలుగా అనంటే మరొక అంబేద్కర్తో మేము పోల్చుతున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ప్రయోజనకరంగా మార్కెట్ యార్డులను తీర్చిదిద్దుతాం, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. తెనాలి డిఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన బి జనార్దన్ రావు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.